కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు వ్యాపించింది. పొగమంచు కారణంగా పలు విమానాల రాకపోకలు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి. ఉదయం 7:15కి రావాల్సిన విశాఖపట్నం ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాలు పూర్తిగా ఆలస్యమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి శివానడి తెలుసుకుందాం. శివ చెప్పండి, కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో మరి దట్టమైన పొగమంచు కారణంగా అనేక విమానాలు రద్దయ్యాయి కదా, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే కనుక గన్నవరం విమానాశ్రయంలో గడిచిన వారం 10 రోజుల కాలంగా కూడా నిత్యం విమానాలకు సంబంధించి అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికి ఈ వారం రోజుల వ్యవధిలో ఇది 3వ రోజుగా చెప్పుకోవచ్చు. దాదాపుగా గన్నవరం నుంచి గతంలో ఢిల్లీ విమానం, అలాగే బెంగళూరు విమానం, తాజాగా 2 రోజుల క్రితం చెన్నై నుంచి రావాల్సిన విమానం, ఇప్పుడు ఢిల్లీ విశాఖపట్నం నుంచి రావాల్సిన పలు విమానాలు కూడా గాల్లో చుక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 7:15కి రావాల్సిన విశాఖపట్నం ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కూడా ఇప్పటి వరకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. పొగమంచు కారణంతో కూడా పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది. గాల్లోనూ చుక్కలు కొడటంతో ఏమ్యులేషన్ అధికారులు మాత్రం అనుమతి ఇవ్వకపోవడంతో కిందకు వచ్చే అవకాశం లేదు. అందులో ఉన్న ప్రయాణికులు అయితే మాత్రం భయం గుప్పిట్లో పెట్టుకుని ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి స్పష్టంగా అనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో తరచుగా దాదాపు గన్నవరం పరిసర ప్రాంతాల్లోనే గడిచిన 3 సార్లుగా ఇటువంటి సంఘటన జరగడంతో ఒకసారిగా ప్రయాణికుల్లో ఆ భయంతో పాటు ఆందోళన నెలకొనుంది. అవకాశం ఉంటే కనుక పొద్దుపూట విమానాలకు సంబంధించి కొంత టైం షెడ్యూల్ చేయాలని చెప్పి కూడా ప్రయాణికులు అయితే కోరుతున్నారు. దీనిపై పరిశీలన చేయాలని చెప్పి ప్రయాణికులు అయితే కోరుతా ఉన్నారు. లక్ష్మి శివ, మరి తెలంగాణలో ఒకవైపు విపరీతంగా ఎండలు మండిపోతుంటే మరి ఆంధ్రాలో ఇంకా పొగమంచు ఉండటానికి కారణం ఏంటంటారు? అంటే వాతావరణ మార్పులకు సంబంధించి కూడా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక ప్రాంతంలో మంచు ఉంటుంది, మరొక ప్రాంతంలో ఎండ వస్తున్న పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది. మరొక ప్రాంతంలో చెదురుమదురు జల్లులు కూడా కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వాతావరణంలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే అక్కడున్న వాతావరణ ప్రతికూల పరిస్థితులు, అలాగే ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కానీ మైనింగ్ విషయంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే వాతావరణానికి సంబంధించి ఒక ఏరియాలో ఒకలాగా మరొక ఏరియాలో మరోలాగా ఉండటంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఎక్కువగా ఏర్పడతా ఉన్నాయి. లక్ష్మి శివ, మరి ఎయిర్ ఇండియా విమానాలు లేట్ గా వస్తాయన్న ఇన్ఫర్మేషన్ మరి ప్రయాణికులకు అందించారా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ప్రయాణికులకు సంబంధించి కూడా ఈ విమానానికి సంబంధించి తరచుగా జరుగుతున్న క్రమం జరుగుతూ ఉంది. విజయవాడ జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లా గన్నవరానికి సంబంధించి కూడా జరుగుతున్న విమానాలు వచ్చే టైంలో ఉదయం పూట రావాల్సిన తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటల లోపు రావాల్సిన ప్రతి విమానం కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా జాప్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే విమానాలు ప్రారంభమవుతాయో, ఢిల్లీ నుంచి కానీ, బెంగళూరు కానీ, విశాఖపట్నం, చెన్నై, ఈ ప్రాంతాల నుంచి పొద్దునపూట విమానాలు వస్తాయి. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రయాణికులు ఆయా ఎయిర్పోర్ట్ లోనే ముందుగా సమాచారం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏపీలో ముఖ్యంగా పొగమంచు ఎక్కువగా ఉంటున్న కారణం కూడా కొంత విమానంలో ల్యాండింగ్ అవడానికి టైం జాప్యం జరుగుతుందని చెప్పి ముందుగానే సమాచారం ఇస్తున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అయితే ప్రయాణికుల్లో మాత్రం కొంత అయోమయం, భయం అయితే నెలకొంది. ఎందుకంటే మళ్ళీ విమానం ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కొంత ఆందోళన అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఆందోళన నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే మాత్రం కొంత ఎక్కువగా కనిపిస్తా ఉంది. అయితే ఇంకా దాదాపుగా 1.5 గంటల పైగా కూడా ఆలస్యంగా విమానం రావాలి, విమానం ల్యాండ్ అవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రయాణికుల్లో అయితే దాదాపుగా 51 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళైతే కొంత భయం గుప్పిట్లో పెట్టుకుని ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శివ.